అంతలోని కనబడి అంతలోని మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం అంతలోని కనబడి అంతలోని మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇలా నీ సంపదలన్నీ కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇలా నీ సంపదలన్నీ ఇంతలోని కనపడి అంతలోని మాయమయ్యి అల్పమైన దానిక ఆరాటం వర్తమానం యొక్క అంశము అపొస్తలులైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:18 నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వేలాది వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా.
మరి మీరిచ్చిన అంశము ప్రకారముగా మంచి పోరాటము ఆత్మీయమైనటువంటి జీవితంలో మేము పోరాడాలి అంటే మాకుండాల్సిన కొన్ని శ్రేష్టమైన ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు ఏంటో మీ వాక్యంలో నుండి మేము నేర్చుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడా తండ్రి మీ పరిశుద్ధ నివాస స్థలమును విడిచి మా మధ్యకి వచ్చినారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. మా మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్నటువంటి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని వేడుకుంటూ చదవబడిన లేఖన భాగములను మమ్మల్ని మీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తూ ఉండగా మా కొరకే వాటిని ఆశీర్వదించి విరిచి వడ్డించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచి పోరాటము పోరాడాలి అంటే మనకి కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. శిష్యుడిగా ఉండాలా? యేసు ప్రభు వారి యొక్క మంచి శిష్యుడిగా ఉంటేనే మనం మంచి పోరాటము పోరాడగలుగుతాం. రెండవ సంగతి, మంచి పేరు అంటే మంచి సాక్ష్యం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనము మంచి పోరాటము పోరాడగలం. మూడవ సంగతి, బాల్యము నుండే దేవుని యొక్క లేఖనాన్ని మనము ఎరిగినటువంటి వారమై ఉండాల. అప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఖడ్గాన్ని మనం ఎప్పుడైతే చేతబట్టుకుంటామో అప్పుడు మాత్రమే మన మీదకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క శత్రు యొక్క శోధనలన్నిటి మీద కూడా నీవు నేను కూడా విజయాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నటువంటి వాస్తవ సత్యాన్ని మనం గమనిస్తూ వచ్చాం. నాలుగవ సంగతి ఏంటట, నమ్మకం అని అట్లా చెప్పి వదిలేకండి. దేవునికి ఎట్లా ఉండాలో నీవు నేను కూడా నమ్మకస్తులైనటువంటి వారిగా ఉండాలి. ఎవరైతే వారి యొక్క క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవిత యాత్ర ప్రయాణం అంతట్లో కూడా దేవునికి నమ్మకస్తులైనటువంటి వారిగా నమ్మకత్వంతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తారో వారు మాత్రమే ఆత్మీయమైనటువంటి జీవితంలో మంచి పోరాటము పోరాడగలుగుతారు. వారు మాత్రమే విజయం సాధించినటువంటి వారు అవుతారు. వారు మాత్రమే విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్, విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించినటువంటి అనుభవంలోనికి వస్తారు. ఐదవ సంగతి ఏంటట, ఐదవ లక్షణం ఏంటి అమ్మా, ప్రభు పని చేసేటటువంటి అనుభవంలోనికి రావాలా. దాంట్లో మీకు చాలా విషయాలు నేను చెప్తూ వచ్చినాను. ప్రభు పని అంటే దేవుని యొక్క వాక్యం చెప్పడం మాత్రమే ప్రభు పని కాదు, పాటలు పాడటం మాత్రమే ప్రభు పని కాదు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం మాత్రమే ప్రభు పని కాదు, కానీ దేవుని మందిరాన్ని శుభ్రం చేయడం కూడా ప్రభు పనే. ఆదివారం ఆరాధనకి ముందుగా వచ్చి ఇదిగో చైర్స్ అన్ని కూడా ఒక ఆర్డర్లో వేయడం కూడా ప్రభు పనే. దేవుని యొక్క సేవకులు వస్తే వాళ్ళకి పరిచర్య చేయడం కూడా ప్రభు పనే. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ క్లీన్ చేయడం కూడా ప్రభు పనే. ఇవన్నీ కూడా ప్రభు పనే. ప్రియదేవుని బిడ్డ, నీ నా జీవితంలో మన సొంత కార్యాలు చూసుకునేటటువంటి వారిగా కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యాన్ని చూసేటటువంటి వారముగా, ప్రభు పని చేసేటటువంటి వారిగా ఎవరైతే ఉంటారో వారి జీవితంలో వారి ఆత్మీయమైనటువంటి పోరాటంలో విజయాన్ని పొందగలరు. ఇదేనో సంగతి ఇది. ఐదు, మరి ఆరో సంగతి ఏంటి అంటే దేని కొరకు నిజంగా చింతించేది? కార్ల కొరక, బంగ్లాల కొరక, ఆశీర్వాదాల కొరక, ఆశీర్వాదాల కొరక, పెళ్ళి అవ్వడం కొరక, ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదనా, లేకపోతే నాకు ఇంకా పిల్లలు పుట్టలేదనా, దేని కొరకు? దేని కొరకు చింత? సంఘము యొక్క క్షేమము, మీ స్థానిక సంఘము యొక్క క్షేమము కొరకు చింత ఉండాలా? నిజమైనటువంటి చింత, అది కూడా మళ్ళీ మామూలు చింత కాదు, ఎటువంటి చింత ఉండాలా? స్థానిక సంఘము యొక్క క్షేమము కొరకు నిజమైనటువంటి చింత ఏ విశ్వాస అయితే కలిగి ఉంటాడో అతడు మాత్రమే ఆత్మీయమైనటువంటి పోరాటంలో విజయాన్ని పొందగలుగుతాడు. దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే నేటి క్రైస్తవ సమాజంలో నొవేడేసిన క్రిసండం క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే స్థానిక సంఘాన్ని గురించినటువంటి చింత లేదు, కానీ ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి టెంపుల్ గురించినటువంటి చింత ఉంది. ఇక్కడి నుంచి డొనేషన్స్ అక్కడికి పంపిస్తా ఉన్నారు, కానీ స్థానిక సంఘాన్ని గురించినటువంటి నిజమైనటువంటి చింత కలిగినటువంటి విశ్వాసులు నేటి క్రైస్తవ సమాజంలో లేరంటే తప్పు కాదేమో. స్థానిక సంఘము యొక్క క్షేమము కొరకు నిజమైనటువంటి చింత కలిగినటువంటి ఆత్మీయమైనటువంటి యోధుడు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఆత్మీయమైనటువంటి పోరాటంలో విజయాన్ని సాధించగలుగుతారు. తర్వాత ఏడవ లక్షణం ఏంటి, ఆత్మీయమైన పోరాటంలో మనం విజయాన్ని పొందాలి అంటే మన నడవడిక ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన కార్యాల ద్వారా, మన క్రియల ద్వారా, మన పరిచర్య ద్వారా దేవుణ్ణి ఏం చేయాలా? సంతోషపెట్టేటటువంటి వారిగా ఉండాలా? దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా ఉండాలి తప్ప మన జీవితం ద్వారా దేవుణ్ణి దుఃఖపరిచేటటువంటి వారిగా మనం ఉంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోయినట్లే. ఏ రోజునైతే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి వ్యక్తిగా జీవిస్తావో ఆ రోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు విజయాన్ని సాధించినట్లు అని ఇప్పటికీ ఏడు సంగతులు చూసాం మనము. ఇప్పుడు మరొక విషయాన్ని మనం ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి మనం కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రెండవ మాట ఏమన్నాడు పౌలు,
పద్దెనిమిదవ వచనము, నా కుమారుడు అయినటువంటి తిమోతి. ఇప్పుడు అక్కడికి అయిపోయింది. తిమోతి గురించి 7 సంగతులు చూసాం కామాబెట్టి. ఇప్పుడు తర్వాత ఏమన్నాడు? నీవు అమ్మా విశ్వాసము. ఇప్పుడు చెప్పండి, రెండవ సంగతి ఏంటో తెలుసా? మంచి పోరాటము పోరాడాలి అనేది మన వర్తమానం యొక్క అంశం కదా. ఇప్పుడు మంచి పోరాటము పోరాడాలి అంటే మనకు ఉండాల్సినటువంటి రెండవ సంగతి ఏంటి అంటే ఏముండాలి చెప్పండి మనకి? దాన్ని ఇట్లా అందాం మనం. మంచి పోరాటం పోరాడాలి కాబట్టి ఏ విశ్వాసం ఉండాలా మనకి? మంచి విశ్వాసం ఉండాలా. మరి మంచి విశ్వాసం ఏంటి, చెడు విశ్వాసం ఏంటి? బైబిల్ గ్రంథంలో కొన్ని విశ్వాసాలు చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమని పేతురు అన్నాడు? ప్రభువా నువ్వు నన్ను రక్షించయ్యా, నేను మునిగిపోతున్నానయ్యా అన్నాడు మత్తయి సువార్త 14 అధ్యాయంలో. ఇప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? అది అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతువయ్యా అన్నాడు. విశ్వాసం యొక్క పరిమాణాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అపొస్తలైనటువంటి పౌలు తిమోతికి చెప్తా అంటున్నాడు, ఓ తిమోతి నువ్వు మంచి పోరాటం పోరాడాలంటే తిమోతి నువ్వు మంచి విశ్వాసము కలిగి ఉండాలి అన్నాడు. సరే మంచి విశ్వాసం అంటే ఏంటి? ఎట్లా ఉంటుంది మంచి విశ్వాసము? నేటి దినాల్లో విశ్వాసులము అనే పేరు అయితే మనకుంది, కానీ ఏమి లేదు మన విశ్వాస జీవితంలో చెప్పండి. అసలు విశ్వాసమే లేదు కదా. నేతి బీరకాయ అంటారు, దాంట్లో నెయ్యి ఉంటుందా? ఉండదు. మైసూర్ బజ్జీ అంటారు, మైసూర్ ఉంటుందా? ఉండదు కదా. హైదరాబాదీ బిర్యానీ అంటే, సురేందర్ని అడుగుదాం, హైదరాబాదీ బిర్యానీ అంటే హైదరాబాద్ ఉంటుందా దాంట్లో? హైదరాబాద్ ఉండదు. అట్లాగే నేటి దినాల్లో విశ్వాసులు అని పిలువబడుతున్నటువంటి మన యొక్క అంతరంగ జీవితంలో కూడా ఏం లేదు, విశ్వాసం లేనే లేదు. అది నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభువారే చెప్తా ఉన్నారు. లూకాసువార్త 18 అధ్యాయంలో ఆయన అంటాడు, ఆయనను మనిషి కుమారుడు మరల రెండవసారి భూమి మీదకు వచ్చినప్పుడు మనుషులలో నేను విశ్వాసమును నేను కనుగొందునా అంటే క్వశ్చన్ మార్క్, కనుగొందునా అంటే చివరి దినాలకు వచ్చేసరికి ఏమవుతుందయ్యా అంటే విశ్వాసము లోపించేటటువంటి దినాల్లో ఉన్నాం. అందుకని విశ్వాసము లోపించేటటువంటి దినాల్లో ఉన్నాము కాబట్టే మంచి పోరాటము పోరాడలేక ఈ ఆత్మీయమైనటువంటి జీవితంలో ఓడిపోతా ఉన్నాం మనము. నీవు నేను కూడా ఓడిపోతున్నాము కాబట్టి అపొస్తలైనటువంటి పౌలు ఆ రోజున తిమోతికి పత్రిక రాస్తూ, ఓ యవనస్తుడైనటువంటి తిమోతి, నా కుమారుడు అయినటువంటి తిమోతి, నువ్వు ఈ పోరాటంలో మంచి పోరాటం పోరాడాలయ్యా. నువ్వు మంచి పోరాటము పోరాడాలి అంటే నీకేముండాలా? మంచి విశ్వాసం ఉండాలి. అందుకనే నేను చెప్పాను కదా నిన్న, అపొస్తలైనటువంటి పౌలు ఉచిత సలహా ఇవ్వలేదు తిమోతికి. అపొస్తలైన పౌలు తాను ఏదైతే మంచి పోరాటము పోరాడుతూ వచ్చినాడో ఆ జీవిత అనుభవాన్ని తిమోతికి పరిచయం చేస్తూ, తిమోతికి సాక్ష్యమిస్తూ చెబుతున్నాడు, తిమోతి నేను ఎలా అయితే మంచి పోరాటము పోరాడానో అట్లాగే నువ్వు కూడా మంచి పోరాటం పోరాడాలి. అందుకని అన్నాడు 4 అధ్యాయం 7-8 వచనాలు తిమోతికి రెండో పత్రిక రాస్తూ, నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగుని తుదముట్టించినాను, నా విశ్వాసమును ఇప్పుడు నేనేం చేసుకున్నాను, కాపాడుకున్నాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే అపొస్తలైనటువంటి పౌలు మంచి విశ్వాసము కలిగి ఉన్నాడు. మంచి విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టే తన ఆత్మీయమైనటువంటి జీవితంలో మంచి పోరాటం పోరాడగలుగుతూ వచ్చినాడు. కాబట్టే తాను చనిపోయే ముందు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చినాడు, నా విశ్వాసాన్ని నేనేం చేసుకున్నాను, కాపాడుకున్నాను. అంటే నా విశ్వాసము ఈ ఆత్మీయమైనటువంటి ప్రయాణంలో ఎక్కడ కూడా తొలగిపోలేదు, లేదా తక్కువైపోలేదు. ఎక్కడ కూడా విశ్వాసాన్ని నేను పోగొట్టుకున్నటువంటి స్థితి నా ఆత్మీయ జీవితంలో నాకు లేనేలేదు తిమోతి. కాబట్టి నా విశ్వాసము కాపాడుకున్నానన్నాడు. ఈ మాట చెప్పగలమా నీవు నేను కూడా? ఉందా అటువంటి మంచి విశ్వాసం అని జీవితంలో? విశ్వాసమును కాపాడుకుంటున్నటువంటి ఈ దుర్దినాల్లో, ఈ చివరి దినాల్లో విశ్వాసులు సైతం కూడా మోసపరచబడేటటువంటి దినాల్లో ఉన్నటువంటి నీ నా జీవితంలో విశ్వాసమును కాపాడుకుంటున్నటువంటి అనుభవం ఉందా? ఉంటే నువ్వు మంచి పోరాటంలో విజయాన్ని సాధించినటువంటి విశ్వాసి అవుతావు. ప్రియదేవుని బిడ్డ, యేసు ప్రభు వారే అన్నారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినటువంటి వారు కొందరే. 24 మత్తయి సువార్తకు వచ్చేసరికి ఏమన్నారు? ఏర్పరచబడినటువంటి వారు సహితము కూడా ఏం చేయబడతారట, మోసపరచబడే దినాలు వస్తాయి యేసు ప్రభు వారి యొక్క రాకడ దినాల్లో. అందుకని ఇప్పుడు ఏర్పరచబడిన వారు సైతం కూడా ఏం చేయబడతా ఉన్నారు, మోసపరచబడతా ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ జాగ్రత్త. కాబట్టి ఈ మంచి పోరాటం పోరాడాలంటే మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ సంగతి ఏంటంటే మంచి విశ్వాసం మనము కలిగి ఉండాలి. సరే రండి, బైబిల్ గ్రంథంలో మంచి విశ్వాసం కలిగినటువంటి ఒక భక్తుడు ఒక పోరాటం చేశాడు.
ఒక పోరాటం చేసి మంచి విశ్వాసం కలిగి పోరాటం చేశాడు కాబట్టి ఆ పోరాటంలో అతను విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. ఈ మంచి విశ్వాసానికి ఉండే 5 శ్రేష్టమైన లక్షణాలు కూడా ఒకే అధ్యాయంలో మనం చూడటానికి అవకాశం ఉంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఈ రాత్రి ఆ అధ్యాయాన్ని కొంచెం సేపు మనం ధ్యానం చేసి ఆ భక్తుడు ఎవరో, ఆయన ఎటువంటి రకమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, ఏ రీతిగా అతను పోరాటం చేశాడో, ఏ రీతిగా అతను జయాన్ని పొందాడో, ఆ 5 సంగతులు మనం ఈ రాత్రి దేవుని వాక్యంలో నుంచి చూసి నేర్చుకుంటే ఇదిగో ఆ భక్తుని యొక్క విశ్వాసము మనకు ఒక ఇన్స్పిరేషన్ అయ్యి మనం కూడా అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుని ఒకవేళ కలిగి లేకపోతే ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా. ఇదిగో ఈ ఆధ్యాత్మిక సమావేశాల ద్వారా అయినా సరే ఒక మంచి విశ్వాసం అంటే ఏంటో, ఆ విశ్వాసం ఎట్లా ఉంటుందో నువ్వు మాకు నేర్పించావు. ఈ రోజు నుంచి అయినా సరే అటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసం మేము కూడా కలిగి ఉంటామయ్యా. ఆ విశ్వాసం కలిగినటువంటి వారమై విశ్వాసం అనేటటువంటి డాలును చేతపట్టుకుని మేము కూడా ఆత్మీయమైనటువంటి పోరాటంలో పోరాడుతాం, మేము కూడా విజయాన్ని సాధిస్తాం ప్రభువా అని ప్రభుతో ఒక తీర్మానం చేసుకుని ఈ స్థలం దాటి బయటికి వెళ్ళడాని కొరకు మనం ప్రయత్నం చేద్దాం. రండి, దాని కొరకు మన గమనాన్ని పాత నిబంధన గ్రంథము నుండి సమూయేలుకు రాసినటువంటి మొదటి గ్రంథము 17:26 వెళదాం. ఆ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలుకు రాసినటువంటి మొదటి గ్రంథము 17:26 దావీదు జీవము కలిగినటువంటి దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఈ సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇజ్రాయేలుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ సందర్భం ఏంటో మనకు తెలుసు. సామాన్యముగా మరి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 17 అనగానే మనకేం గుర్తుకు రావాలా అమ్మా? అది వెరీ గుడ్. సండే స్కూల్ టీచర్స్ ఉంటే సండే స్కూల్ టీచర్స్కి ఇంకా బాగా గుర్తుకు వస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 17 అనగానే ఎవరు గుర్తొస్తారు అమ్మా? అబ్బా, ఎవరు గుర్తొస్తారు? ఎప్పుడైనా నేను ఇట్లా అడిగితే ఎక్కడ అడిగినా కూడా అంతే, పాజిటివ్ ఆన్సర్ చెప్పరు, ఏంటో మరి నెగిటివ్ ఆన్సర్ చెప్తారు. నేను ఇట్లా ఉదాహరణకు చెప్తా, లోకంలో 3 ఆత్మలు ఉంటాయండి, ఏమేమి ఆత్మల ఆత్మలు అని అడిగాను అనుకోండి, ఇప్పుడు మీరు చెప్పండి పోని, లోకంలో 3 ఆత్మలు ఉంటాయి, ఏమేమి ఆత్మలు అవి అమ్మా చెప్పండి. ఆగండి బ్రదర్, వీళ్ళు బాగా చెప్తారు, చెప్పండి అమ్మా. కెమెరా అటు తిప్పాడు కదా అని చెప్పి ఆగిపోయారు, చూసావా పవను, కెమెరా ఎటుంటే అటు మాటలు ఆగిపోతాయి. లోకంలో 3 ఆత్మలు ఉంటాయి, ఏమేమి ఆత్మలు చెప్పండి అంటే ముందు ఏం చెప్తారు తెలుసు, అందరు మీకు లాగానే దురాత్మ అని మొదలాడతారు, ఆ తర్వాత లాస్ట్లో మానవుడు ఆత్మ, ఆ చివరికి పరిశుద్ధాత్మ అని చెప్తారు. అట్లాగే ఇప్పుడు 17 మొదటి సమూయేలు గ్రంథం 17 అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి అనగానే గొల్యాతు ఒకడే ఉన్నాడు అధ్యాయంలో. మరి ఇలా చెప్పొచ్చు కదా, చిన్నవాడైనటువంటి దావీదు పెద్దవాడైనటువంటి గొల్యాతు, అది గుర్తుకు రావాలా మనకి? మంచిది, సరే. దావీదు ఉన్నాడు 17, అదే సందర్భంలో గొల్యాతు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య ఏం జరుగుతుంది చెప్పండి? ఆ అధ్యాయంలో ఏం జరుగుతుంది? యుద్ధం. ఇప్పుడు మన వర్తమానం యొక్క అంశాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ పోరాటంలో విజయాన్ని పొందాలి అంటే ఏముండాలని చెప్పాడు అపొస్తలైనటువంటి పౌలు? మంచి విశ్వాసం. మనం పెట్టుకున్నాం కదా టైటిల్, మంచి పోరాటం పోరాడాలంటే ఏముండాలా? మంచి విశ్వాసం ఉండాలి. విశ్వాసం వాళ్ళకు కూడా ఉంది. ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకు ఉంది, వాళ్ళకు కూడా ఉంది. కానీ దావీదుకు ఉన్నటువంటి విశ్వాసం ఏ విశ్వాసం అయ్యా అంటే మంచి విశ్వాసం ఉంది. సరే, ఇప్పుడు సంగతి మీకు అర్థమైంది. ఇప్పుడు దావీదికి గొల్యాతుకి, ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతుకి దావీదికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది, అక్కడ పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో ఇప్పుడు మీరు అధ్యాయంలో 5 శ్రేష్టమైన సంగతులు చూపిస్తాను నేను మీకు. దావీదు కలిగి ఉన్నటువంటి 5 శ్రేష్టమైనటువంటి విశ్వాసము, అటువంటి విశ్వాసము దావీదు కలిగి ఉన్నాడు కాబట్టే దావీదు గొల్యాతు మీద జయం పొందుతూ వచ్చినాడు, దావీదు ఆ పోరాటంలో విజయాన్ని సాధిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దాంట్లో భాగంగా మొదటి సంగతి, శ్రేష్టమైన మంచి విశ్వాసం అంటే ఏంటి?
అంటే దాంట్లో భాగంగా మొదటి సంగతి ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనం చదివాము కదా 17:26 దావీదు ఏమంటా ఉన్నాడు, జీవము గలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడే పాటు వాడు వీడిని కొట్టి నేనేం చేస్తాను, మీ ఇజ్రాయెల్ మీద ఉన్నటువంటి నిందను నేను తొలగిస్తాను, వీడిని ఒక్క దెబ్బకు చంపేస్తాను అన్నాడు దావీదు. ఇప్పుడు సందర్భాన్ని చూస్తే మీకు అర్థమవడానికి చెప్తా, సందర్భాన్ని చూస్తే ఎన్ని రోజుల తర్వాత ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు దావీదు మనకు తెలుసు. అప్పటికే ఎన్ని రోజులు అయిపోయింది, యుద్ధం ప్రారంభ పోరాటం ప్రారంభమై ఎన్ని రోజులు అవుతుంది అమ్మా, ఎన్ని రోజులు అవుతుంది? ఆ పైన చూడండి 16వ వచనంలో, మరి అది కంగారు పడుతున్నారే చెప్పడానికి, ఆ ఫిలిస్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తన్ను తానేం చేసుకుంటున్నాడు. అంటే ఎన్ని రోజుల నుంచి యుద్ధం జరుగుతూ ఉంది, 40 రోజుల నుంచి యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు యుద్ధ రంగంలో ఎవరున్నారు, ఎవరున్నారు? ఇటు పక్కనేమో ఫిలిస్తీయుడు అయినటువంటి గొల్యాత్ ఉన్నాడు, ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి ఇజ్రాయేలు సైన్య సమూహం ఉంది. ఇప్పుడు ఈ 40 రోజుల నుంచి కూడా వాడేం చేస్తున్నాడట, ఉదయము సాయంత్రము. అంటే ఇప్పుడు 40 రోజులు ఉదయము సాయంత్రం ఎన్నిసార్లు తిట్టాడు, వాళ్ళని ఎన్నిసార్లు తిట్టాడు, 80 సార్లు వాడు తిడతానే ఉన్నాడు. కానీ వీళ్ళేం చేయట్లేదు, వీళ్ళలో ఎవ్వడు కూడా ముందుకొచ్చినటువంటి వాడు ఎవరు కూడా లేనే లేరు. ఇప్పుడు దావీదు వచ్చాడు యుద్ధ రంగంలోనికి. దావీదు రావడం రావడంతో ఇద్దరు యుద్ధ భూమిలోనికి అడుగు పెట్టడం పెట్టడంతోనే దావీదు చెవిన ఒక మాట పడింది. వెంటనే ఇప్పుడు దావీదు అన్నాడు, జీవము కలిగినటువంటి దేవుని సైన్యాన్ని తిరస్కరించేటటువంటి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు, ఒక్క పర్మిషన్ ఆర్డర్ ఇవ్వండి చాలు, ఒక్క దెబ్బకి నేను వాడిని చంపి మీ మీదకు వచ్చిన నిందను నేను తొలగిస్తానన్నాడు. అంటే మొదటి విశ్వాసము, మంచి విశ్వాసానికి ఉండేటటువంటి మొదటి శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా? వీళ్ళందరూ కూడా ఎవరు, అక్కడ అంతకుముందు 40 రోజులు యుద్ధంలో కూర్చున్న వాళ్ళు ఎవరు వాళ్ళు అమ్మా, ఎవరు వాళ్ళు చెప్పాలి త్వరగా, ఎవరు వాళ్ళు? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు అంటే ఎవరు వాళ్ళు? దేవుని సొత్తైనటువంటి ప్రజలు, దేవుని జనాంగము, దేవుని చేత ప్రత్యేకపరచబడినటువంటి ప్రజలు, దేవుని చేత పిలువబడినటువంటి ప్రజలు, దేవుని చేత పరిశుద్ధపరచబడినటువంటి ప్రజలు, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి ప్రజలు, దేవుని జనాంగమైనటువంటి ప్రజలు. లేదా ఒక మాటలో మీకు అర్థమయ్యేటటువంటి మాటలో చెప్పాలి అంటే ఎవరు వాళ్ళు అంటే, వాళ్ళు కూడా విశ్వాసులే, అవునా కదా? వాళ్ళు కూడా విశ్వాసులే. కానీ 40 రోజుల నుంచి శత్రువు వాళ్ళని శోధిస్తూ ఉంటే, లేదా శత్రువు పోరాడుతూ ఉంటే వీళ్ళు విశ్వాసులే, కానీ ఏం చేయలేదు వీళ్ళు, ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడినటువంటి వాళ్ళు కానే కాదు. కానీ దావీదు వచ్చాడు, దావీదు అన్నాడు వీడిని ఒక్క దెబ్బకు చంపుతానన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మంచి విశ్వాసం అంటే మౌనముగా ఉండేది కాదు ప్రియదేవుని బిడ్డ. మంచి విశ్వాసం అంటే, విశ్వాసము అంటే క్రియలు చేసేటటువంటిదే విశ్వాసము. అందుకనే విశ్వాసాన్ని గురించి 3 మాటలు చెప్పాడు యాకోబు తను రాసినటువంటి పత్రికలో 1:17, 2:19, 2:22 3 మాటలు చెప్పాడు విశ్వాసాన్ని గురించి. చూస్తారా గబగబా ఏమేం చెప్పాడు యాకోబు 2:17 ఏమన్నాడు విశ్వాసాన్ని గురించి చూడండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనటువంటిదగును. అంటే మొదటి విశ్వాసము, విశ్వాసము క్రియల లేనిదైతే అది ఎట్లా ఉంటుంది, మృతమైనది. అంటే ఏ విశ్వాసము? మృతమైనటువంటి విశ్వాసం. ఇంగ్లీష్లో రాసుకునే వాళ్ళు ఎట్లా రాసుకోండి, ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా, డెడ్ ఫెయిత్ అంటారు, చచ్చిన విశ్వాసము, డిఐఈడి, డెడ్ ఫెయిత్, FAITH. ఆ తర్వాత 19వ వచనంలో ఒక మాట అంటాడు, 2:19 ఏమని, దేవుడు ఒక్కడే అని మీరు నమ్ముచు ఉన్నారు, అలాగునే దెయ్యాలు కూడా నమ్మేం చేస్తూ ఉన్నాయి, వణుకుచున్నాయి. అంటే ఇది రెండవది, ఏం విశ్వాసం ఇది, ఇదేం విశ్వాసము, దెయ్యాల విశ్వాసం. ఏం విశ్వాసం చెప్పండి, దెయ్యాల విశ్వాసం. ఇంగ్లీష్లో రాసుకునే వాళ్ళు ఇట్లా రాసుకోండి, ఏం విశ్వాసం ఇది ఇంగ్లీష్లో, డెవిల్స్ ఫెయిత్, డెవిల్స్ ఫెయిత్. 3:22 అంటాడు ఏమని చదవండి, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు
గ్రహించుచున్నారు. ఇప్పుడు చెప్పండి మూడవది, ఏం విశ్వాసం ఇది? పరిపూర్ణమైనటువంటి విశ్వాసము. ఇంగ్లీష్లో ఏమని రాసుకోవచ్చో తెలుసా? మూడవ డి. ఇది మూడు కూడా డి మీద రాసి చెప్తూ వచ్చినాను మీకు, ఎందుకంటే మీరు మర్చిపోకుండా గుర్తుంటుందని. మూడవ విశ్వాసం ఏం విశ్వాసం అంటే డివైన్ ఫెయిత్, దైవికమైనటువంటి విశ్వాసం. మొదటి విశ్వాసం ఏం విశ్వాసము? డెడ్ ఫెయిత్. రెండవది ఏ విశ్వాసము? డెవిల్స్ ఫెయిత్. మూడవది ఏ విశ్వాసము? డివైన్ ఫెయిత్. అర్థమైందా ప్రిదేవుని బిడ్డ? ఇటువంటి రకాలైనటువంటి విశ్వాసులు కలిగి విశ్వాసులు ఉన్నారు. ఇటువంటి రకాలైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా. ఇప్పుడు చెప్పండి, ఇజ్రాయెల్ ప్రజలు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏ విశ్వాసం అయి ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పినటువంటి మూడు విషయాల్లో ఏ విశ్వాసం అయి ఉంటుంది? అది వెరీ గుడ్. ఆ వాళ్ళు కలిగినటువంటి విశ్వాసం ఏ విశ్వాసము? మృత విశ్వాసము. డెడ్ ఫెయిత్ దే హ్యావ్. వాళ్ళు మృత విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి 40 రోజుల నుంచి పోరాటం జరుగుతుంది, కానీ వాళ్ళ విశ్వాసం ఏమాత్రము కూడా కార్యసిద్ధి కలుగు చేసింది కానే కాదు. వారి విశ్వాసం అడుగుదీసి ముందుకు అడుగు వేయడానికి ముందుకు వచ్చినటువంటి విశ్వాసం కాదు, వారి విశ్వాసము కార్యరూపము దాల్చినటువంటి విశ్వాసము కానీ కాదు. ఇప్పుడు దావీదు వచ్చాడు ఫీల్డ్లోనికి, వెంటనే ఏమన్నాడు దావీదు? సున్నతి లేని ఫిలిస్తీడు ఎవడు? వాణ్ణి నేను చంపుతాను. అంటే అర్థమైందా? దావీదు కలిగి ఉన్నటువంటి విశ్వాసము, ఎటువంటి విశ్వాసం దావీదు కలిగి ఉన్నాడంటే వెనుకంజ వేయనటువంటి విశ్వాసము, ముందుకు వెళ్ళి క్రియ చేసేటటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా పోరాడడానికి కొరకు అడుగు ముందుకు వేసేటటువంటి విశ్వాసము, ఇటువంటి మంచి విశ్వాసం దావీదు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ పోరాటంలో దావీదు ఏం చేసినాడు? విజయం పొందినాడు.